అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ గేదె వచ్చేసి 14 లీటర్లు పాలు రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు దూడ వచ్చేసి ఒక 10 రోజులు దూడ ఉంటుంది, మగదూడ ఉంది దీని కింద. గేదె అయితే సైజు అంతా బాగుంది, 14 లీటర్లు పాలు రెడీగా ఉన్నాయండి. అడ్డర్ కూడా బాగుంది. గేదె కూడా 2వ ఎత్తులో ఉందండి, చిన్న రింగు చాలా బాగుంది. దూడ పెద్దది అవటం వల్ల ఏంటంటే పాలు పెరిగే అవకాశం ఉండదు, కాకపోతే దీనికి 10 రోజులు 12 రోజులు దూడ ఉంటుంది. దీనికి పెరిగితే ఒక 1/2 లీటర్ అలా పెరుగుతాయి, 1/2 లీటర్. గేదైతే బాగానే ఉంది సైజు ఇదంతా. చూడొచ్చు పొదుగు సన్నలు, పొదుగు ఒక పక్కకి పైకి ఉంది, ఖాళీ బకెట్ పొదుగు ఒక పక్క పైకి ఉందండి, కరెక్ట్గా లేదు. రేట్ అయితే తగ్గిద్ది అలా ఉంటే, ఎందుకంటే అది ఒక డిఫెక్ట్ కింద మనం రేట్ తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు. కానీ ఇలాగ పొదుగు కరెక్ట్గా లేకపోతే రేపు మనం అమ్ముకోవాలంటే రీసేల్ వాల్యూ కూడా తక్కువ ఉంటుంది. చాలామంది గేదెల రేట్లు తగ్గినాయి అంటున్నారు, ఎంతలో ఉన్నాయి ఏంటి అని అడుగుతున్నారండి. గేదెలు అయితే ఇప్పుడు స్టార్టింగు 85,000 కానీ స్టార్ట్ అవుతున్నాయి. క్వాలిటీని బట్టి, గేదె యొక్క క్వాలిటీని బట్టి, మిల్క్ హీల్డింగ్ని బట్టి రేట్ ఉందండి. స్టార్టింగ్ అయితే 85,000 కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి. చాలామంది అడుగుతున్నారు, మనం తీసుకున్నాం కూడా 96,000 ఒక గేదె తీసుకున్నాము, 89,000 ఒక గేదె తీసుకున్నాము, 115,000 ఒకటి తీసుకున్నాము, 121,000 ఒకటి తీసుకున్నాము. అలాగా క్వాలిటీని బట్టి, మిల్క్ హీల్డింగ్ని బట్టి రేట్ ఉందండి. నేను 115,000 తీసుకున్న గేదె గతంలో చూస్తే 2 నెలల క్రితం 130,000 పడింది, అంటే 15,000 తగ్గినట్టు. ప్లస్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే జనాలు కొనే వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే ఇప్పుడు కూడా రేట్లు ఎక్కువగానే ఉంటాయి, కొనేవాళ్ళు తక్కువ ఉంటే ఎప్పుడైనా రేట్లు తక్కువగానే ఉంటాయి. కొనే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి కూడా రేట్లు ఉంటాయండి. ఇప్పుడు జనాలు ఎక్కువగా మనకి వాళ్ళు ఏంటంటే గేదెల రేట్లు తగ్గుతున్నాయి తగ్గుతున్నాయి అని ఒకేసారి అందరూ వచ్చారనుకోండి, రేట్లు పెరుగుతాయి మళ్ళీ. ఎందుకంటే ఒక గేదెని 4 చూస్తే ఒక రేటు ఉంటుంది, 10 మంది చూస్తే ఒక రేటు ఉంటుంది, ఒక గేదెని ఒకళ్ళే చూస్తే ఒక రేటు ఉంటుంది. సో రేట్లు అనేది ఇది కన్ఫామ్, ఈరోజు 85,000 వచ్చిన గేదె రేపు అదే 85,000 వస్తుందని మనం చెప్పలేము. జనాలను బట్టి, క్వాలిటీని బట్టి, అమ్మే రైతు యొక్క అవసరాన్ని బట్టి రేట్లు అనేది డిపెండ్ అయ్యి ఉంటాయి. మ్యాక్సిమం స్టార్టింగ్ అయితే 85 నుంచి పాల గేదెలు, 65,000 నుంచి చూడు గేదెలు అయితే దొరుకుతున్నాయండి. ఇప్పుడైతే క్వాలిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి ఏ గేదెలు అయినా సరే. ఇంకొకటి, చాలామంది 10 లీటర్ల గేదెలు ఉన్నాయా, పూటకు 10 ఇచ్చే ఉన్నాయా అని అడుగుతున్నారు. పూటకు 10 ఇచ్చే గేదెలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నా కానీ మనకి పాలు తయారయ్యలేవండి. పాలు ఎప్పుడు తయారవుతాయి అంటే మినిమం దూడ ఈనిన తర్వాత 10 నుంచి 15 రోజులకి కంప్లీట్ హీలింగ్ పీక్ పీక్కి వస్తుంది. ఇప్పుడు అన్ని దూడలు కూడా 4 రోజులవి, 5 రోజులవి, 6 రోజులవి ఉంటున్నాయి. ఏ దూడ చూసినా కూడా ఎక్కడో ఒకటి మాత్రమే తగులుతుంది, 10 రోజుల దూడ, 12 రోజుల దూడ. సో మనకి ఈనిన 5 రోజులకి 6 రోజులకు గనక ఒక 6-7 లీటర్లు కనుక పాలు ఇస్తుంది అంటే ఆ క్వాలిటీ ఉంది అని అర్థం. దాన్ని బట్టి మనం ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులు అయితే దాన్ని అంచనా వేసుకొని తీసుకోగలుగుతారు. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు ఎంత పాలు అయితే ఉన్నాయో దానికే రేటు మాట్లాడుకుంటాం, కానీ రేపు అది పెరుగుతాయి పెరిగిన పాలకు కూడా కలిపి రేటు మాట్లాడుకోము. ఆ గేదెలో ఉన్న క్వాలిటీ, ఇప్పుడున్న పాలను బట్టే రేటు మాట్లాడుకోవడం జరిగింది మనం. ఇప్పుడు ప్రజెంట్ ఈ గేదె అయితే మనం జస్ట్ ఇది ఊరకు అమ్మటానికి ఉందండి, వాళ్ళు పాలు తీసుకుంటున్నారు, మనం వచ్చేటానికి చూద్దామని వచ్చాము, వీడియో చేస్తున్నాను. దీని కింద మగదూడ ఉంది, 10 నుంచి 12 రోజుల దూడ అయితే ఉంటుందండి. ఇప్పుడు వీళ్ళైతే దీనికి 14 లీటర్లు ఉన్నాయని చెప్తున్నారు బయటనా.
నికాల్ దో పూరా बाल्टी थोड़ा पीछे कर दो दूध नीचे गिर जाता చాలామంది ఇంకోటి కూడా అడుగుతున్నారండి, హర్యానాలో సంతలు జరుగుతాయంట కదా, అక్కడ రేటు తక్కువ ఉంటాయంట కదా, ఎక్కడెక్కడ సంతలు జరుగుతాయని. నేనైతే సంతల్లో వెళ్ళను, సంతల్లో కొనండి. ఎందుకు కొన్ను ఎందుకు చూడ సంతల్లోకి ఎందుకు వెళ్ళను, ఎందుకు కొన్నాను అంటే బులావ్ సంతల్లోకి ఎందుకు వెళ్ళను, ఎందుకు కొన్నాను అంటే సంతల్లో అన్నీ కూడా ఏంటంటే ఒకటిన్నర రోజు పాలు ఆపి ఉంటాయి కంపల్సరీ, 3 పూట్ల లేదంటే 2 పూట్ల పాలు ఆపి ఉంటాయి. వాటి పొదుగులు చూసి మనం ఎస్టిమేషన్ వేసుకొని పాలు కొనుక్కోవాలి, గేదెను కొనుక్కోవాలి. అక్కడ ఏదన్నా పాలు చెక్ చేసుకుందామన్నా కూడా ఉండదు, మనం ఆర్డర్ పాలు ఆపటం వల్ల పెద్దగా కానీ వస్తుంది. పెద్దగా కానీ వచ్చే దాన్ని మనం ఒక అందాజుగా మనకు అదే ఒక 7-8 లీటర్లు ఇస్తుంది అని కొనుక్కొని తీసుకెళ్ళిన తర్వాత అది 5 లీటర్లో 4 లీటర్లో ఇచ్చిందంటే రిటర్న్ చేయడానికి ఉండదు. సో అందుకని నేను సంతలకు వెళ్ళను. ఇంకొకటి సంతలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఏదన్నా అయినా గేదెని మనం అడగడానికి ఉండదు. తీసుకొచ్చుకున్న తర్వాత మనం గేదెని మనం బేర్ చేసుకోవాల్సిందే దానికి ఏదైనా. అదే ఇక్కడ డైరెక్ట్గా రైతుల దగ్గర కొంటే ఏమైద్ది అంటే ఏదన్నా తేడా వచ్చినా కానీ అడగడానికి ఉంటుంది మనకి. అందుకని నేను సంతలకు వెళ్ళానండి. సంతలకు వెళ్ళే పని అయితే అవి మనకి హైదరాబాద్లో బొచ్చడి సంతలు ఉన్నాయి, ఆంధ్రాలో బొచ్చడి సంతలు ఉన్నాయి, అక్కడ సంతల్లో కొనుక్కోవటం బెటరు. అక్కడి నుంచి ఏడుదాకా వచ్చి ఇక్కడ సంతల్లో కొనుక్కొని మోసపోయాకన్నా అక్కడ కొనుక్కోవటమే ఉత్తమం అనేది నా లక్షణం, నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే నేను ఎంతోమంది కస్టమర్స్ వచ్చారు, చూసుకున్నారు పాలు, చాలామందికి వాళ్ళు 6 లీటర్లు ఇస్తుంది, 7 లీటర్లు ఇస్తుంది, 8 లీటర్లు ఇస్తుంది పోటీగా అని చెప్పి కూడా ఇవ్వకపోగా క్యాన్సిల్ అయిపోయినాయి చాలా ఉన్నాయి. సో అదే మనం సంతలో అయితే ఆ పొదుగు చూసి మోసపోతాము, ఇక్కడైతే ఆ అవకాశం ఉండదు. మనం 2 పూట్ల పాలు చూసుకొని పాలు ఉంటేనే మనం కొనుక్కుంటాము. ఇప్పుడు లీటర్ నరైనా అండి, 2 2.5 3 3.5 4 4.5 5 5.5 6 6.5
7. ఎనిమిది తక్కువ ఉన్నాయండి, 7.5 వచ్చినాయి కదా, అవి తీసేస్తే 7 లీటర్లు మనం కౌంట్ చేసుకోవచ్చు. ఇదండి గేదె, ఇంకా సన్నుల్లో పాలు కూడా ఉన్నాయి, ఇంకా చూడవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే 7.5 లెక్కన మనం కౌంట్ చేసుకోవచ్చు, అవి దూడకు దాపడానికి వదిలేరు. సో ఇదండి గేదె అయితే 7 లెక్కన కౌంట్ చేసుకోవచ్చు ఆ పాలని. గేదె అయితే సైజు అంతా బాగానే ఉంది, పొదుగు దగ్గర కొంచెం ప్రాబ్లంగా ఉంది, అదే ఓ పక్కన పైకి ఉంది. సో అది పొదుగు ఓ పక్కన అయితే కొంచెం పైకి ఉంది. రేట్ అయితే దాన్ని మొంకగా పెట్టుకొని తగ్గించుకోవచ్చు మనం. గేదె అయితే మంచి సైజు అంతా బాగానే ఉందండి. థ్యాంక్ యూ ఆల్.